வரமேறி தனையா பிரபோதகா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா దేవుని స్తోత్రం, హల్లెలూయ. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యము. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. అవినీతి ఏ ఉండని రాజ్యము, ఆకలి దప్పి కలు లేని నిత్య రాజ్యము. అవినీతి ఏ ఉండని రాజ్యము, ఆకలి దప్పి కలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లంచం మోసం మోహం దేశం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో మనము నివసింతుము. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్యరాజ్యం. ప్రేమ శాంతి సమాధానము నిత్యమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషమున్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానము నిత్యమున్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషమున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో మనము నివసింతుము. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రత్యేక సమయంలో బిషప్ కాటూరి ప్రభుదాస్ అయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు గనక మరి ప్రేమపూర్వకంగా అందరూ విని మారు మనసు రక్షణ పొందవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాము. పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో శుభములు తెలియజేస్తూ ఈరోజు అంశ ప్రసంగం జెరూషలేం, యెరూషలేమును గురించి దైవ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. యెరూషలేము అనగా దేవుడు నివసించే స్థలం. యెరూషలేమునికి వెళ్ళాలని చాలామంది యెరూషలేం యాత్రకు వెళుతూ ఉంటారు. యెరూషలేములో మృత సముద్రము, యూదుల ఆచారము, పిరమిడ్లు ఇవన్నీ కూడా చూసి ఆనందించాలని చూస్తూ ఉంటారు. గత నెల మనము మరి కానాను గురించి విన్నాం. ఈరోజు యెరూషలేమును గురించి మనం వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యెరూషలేములో చాలా విషయాలు సెలవిస్తూ ఉన్నాయి. యెరూషలేములో నివసించిన యెబూసీయులు యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివాసం చేయుచు ఉన్నారు. యెరూషలేములో పాలస్తీనా వాళ్ళు, అమాలేకులు వీళ్ళందరూ కూడా నివాసం ఉన్నారు. అయితే యెరూషలేం అనేది చాలా విలువైన పట్టణముగా పేరుగడించింది. యెరూషలేములోనే దేవుడు బెత్లెహేముగా భూపురములో ఆయన జన్మించాడు. యెరూషలేము అనేది చాలా విలువ కలిగినటువంటి ప్రదేశం. ఆ యెరూషలేములో దేవుడైన యెహోవా చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు, చాలా అద్భుతాలు చేశాడు. కాబట్టి యెరూషలేమును ప్రేమించువాడు వర్ధిల్లును అని బైబుల్దా తెలియచేస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 15:25 చూస్తే, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అంటాడు. అంటే పరిశుద్ధులకు పరిచర్య చేయొచ్చు. చూడండి, బట్ నౌ ఐ గో ఆన్ టు ద జెరూసలేం టు మినిస్టర్ ఆన్ టు ద సెయింట్స్. కాబట్టి యెరూషలేమునకు వెళ్ళాలి అంటే పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయాలి.
యెరూషలేము అనగా మన ఇల్లు, మనం ఉండే నివాసం. యెరూషలేములోను, యూదయాలోను, సమరయాలోను, తరువాత భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండమంటాడు. అది నాలుగవ స్టెప్పు. యెరూషలేము అనగా నీ ఇంటిలో ముందు నీ కుటుంబ ప్రార్థన ఉండాల, నీ ఇంటిలో దైవికమైన ఆరాధన ఉండాల, నీ ఇంటిలో సాక్ష్యమును కలిగి ఉండాల. అలా ఉన్నప్పుడు యెరూషలేము వారు చేసే పరిచర్య అది ఒక సైన్స్ కి చేసే పరిచర్యగా ఉంటుంది. బట్ నౌ ఐ గో ఆన్ టు ద జెరూసలేం టు ద మినిస్టర్ ఆన్ టు ద సైన్స్ అనే విషయాన్ని వారు తెలియచేశారు అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 15:31 మనం చూస్తే, నేను దేవుని చిత్తం వల్ల సంతోషము మీ వద్దకు వచ్చి మీకు కలిసిన విశ్రాంతి పొందినట్లుగా ఆ విశ్రాంతి దినాన్ని గురించి కూడా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రికలో 1:17 మనం చదివినప్పుడు, ప్రియులారా, నాకంటే ముందుగా అపొస్తలైన వారి వద్దకు యెరూషలేము నకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అపొస్తలైన పౌలు చేసిన ఒక చిన్న పొరపాటుని ఇక్కడ ఒప్పుకుంటా ఉన్నాడు, ప్రజలకి తెలియచేస్తా ఉన్నాడు. ఏమిటంటే, నెదర్ వాంట్ ఐ అప్ టు జెరూసలేం టు దామ్ విచ్ వి ఆర్ ద అపోస్టల్స్ బిఫోర్ మీ, బట్ ఐ వాంట్ టు ఇన్ టు ద అరబ్యూ అండ్ టు ద టర్న్ అగనెస్ట్ అన్ టు దమస్కో అని చెప్తా ఉన్నాడు. నాకంటే ముందుగా అపోస్తలు వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి పిమ్మట దమస్కోమునకు తిరిగి వచ్చి తిని అంటాడు. ఆ దమస్క పట్టణములోనే అతను పట్టబడి సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తన కన్నుల పొరలు ఊడిపోయాయి. ఆ దమస్కో పట్టణములోనే స్తెఫను హింసించాడు. ఆ దమస్క పట్టణములోనే దేవుని మహిమను వెలుగును చూశాడు. ఇదిగో యెరూషలేము అనుభవంలో అతడు ఒక దైవికమైనటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వ్యక్తిగా, సౌలనే అహంకారిగా, యూదామృత ప్రవీణుడుగా జీవించాడు. కానీ ఆయన ఇప్పుడు ఇదిగో దమస్కాలో పట్టబడిన తర్వాత యెరూషలేము అనుభవంలో నుండి ఒక ప్రవక్తల, ఒక అపొస్తల, ఒక దైవికమైన అనుభవంలోనికి వచ్చాడు. ఆత్మ సంబంధమైనటువంటి మేలును పొంది ఉన్నాడు. ఈరోజు మనం గ్రహించవలసింది ఏమిటంటే, యెరూషలేము అనుభవంలో నుండి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి దైవికమైనటువంటి అనుభవాన్ని దేవుని దగ్గర పొందుకుంటావు. అది వాస్తవం అని బైబుల్ తెలియచేస్తా ఉంది. ఇది దైవికమైనటువంటి వాక్య నివృత్తికి తార్కారం. అందుకనే అపొస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:25 అంటాడు, హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఇదిగో ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ముందున్న యెరూషలేము దాని పిల్లలు కూడా దాస్యం అందున్నది, గనుక ఆ నిబంధన దానికి దీటుగా ఉన్నది అని చెప్తాడు. హాగరు అనేటువంటి ఆమె అబ్రహాం యొక్క దాసిగా ఉన్నది. ఆమె దీటుగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, అదిగో ఆమె దాస్యమైనటువంటి అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ ప్రస్తుతము యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమునందు, గనుక ఆ నిబంధన దానికి దీటుగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే జెరూసలేం విచ్ ఈజ్ నౌ హీస్ అండ్ హీస్ ఇన్ బౌండేజ్ విత్ హర్ అండ్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్ అయినటువంటి ఇస్మాయేలు ఎప్పుడైతే హాగరుగా ఆ యొక్క జన్మను ఆమె పొంది ఉన్నదో, ఆ యొక్క అబ్రహాము ద్వారా ఇస్మాయేల్కి సంతానం ఇచ్చిందో, ఆమెను కూడా దేవుడు ఒక యెరూషలేముగానే మార్చాడు. యెరూషలేము నుండి ఆశీర్వదించాడు, సియోనులో నుండి దీవెనిచ్చాడు. నీ పిల్లల పిల్లకి సమాధానం కలుగునుగా కన్నట్లుగా ఆ సమాధానాన్ని మానవాళికి అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే అదే గలతీయులకు రాసిన పత్రిక 4:26 అంటాడు, బట్ జెరూసలేం విచ్ ఈజ్ అబోవ్ ఈజ్ ఫ్రీ విచ్ ఈజ్ ద మదర్ ఆఫ్ యూస్ ఆల్ అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రులుగా ఉన్నది, అది మనకి తల్లి అని చెప్తా ఉన్నాడు. పైనున్న జెరూసలేం, చాలా మంది క్రైస్తవేతరులు, క్రైస్తవులు కాని వారు కూడా యెరూషలేం వెళ్ళాలి, అక్కడ ప్రభు జన్మస్థలం చూడాలి, ఈజిప్ట్ పిరమిడ్ చూడాలి, సీనాయి కొండ చూడాలి, మృత సముద్రం చూడాలి, యేసు ప్రభు వారు బాప్తిసం పొందిన యోర్దాన్ నదిలోకి వెళ్ళి బాప్తిసం కూడా పొందాలని ఆశపడుతున్నారు. తప్పేం లేదు, నేను రెండు పర్యాయములు వెళ్ళి ఉన్నా. కానీ నిజమైన యెరూషలేం అనే దేవుని యొక్క కృప నీ హృదయంలో ఉందా? నీ యొక్క ఇంటిని సాక్ష్యముగా యెరూషలేముగా మలచబడిందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈరోజు యెరూషలేము యొక్క వైభవాన్ని గురించి మనం వాక్యం వింటూ ఉన్నాం. మీకు ఈ 3 ఎపిసోడ్లో ఆగస్టు నెలలో కానాను గురించి, సియోను గురించి చెప్పాను, అందులో యెరూషలేము గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పస్కా పండగ వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలందరూ కూడా యెరూషలేములో కలుసుకుంటారు. యోహాను సువార్త 11:55 మనం చూస్తే, మరియు యూదులు పస్కా పండగ సమీపముగా ఉండేను గనుక అనేకులు తమ్ము తాము శుద్ధి చేసుకున్నటకై
పస్కా రామమునకు పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి అంటాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ యొక్క యెరూషలేముకు వస్తారు. ఆ పస్కా అనేటువంటి బలి పశువు యొక్క ఆహారమును దా భుజించడానికి వస్తాడు. అండ్ ద జూస్ అండ్ ప్రాస్ఓవర్ వాజ్ ఏ నైట్ హ్యాడ్ హ్యాండ్ అండ్ ద మెనీ వాంట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అప్ టు జెరూసలేం బిఫోర్ ద పాస్ఓవర్ టు ప్రొఫెటర్ దెమ్ స్లేవ్స్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రియదేవుని విడలారా, యెరూషలేము అనగా నువ్వు ఉండే రొట్టెలు ఇల్లే, యెరూషలేము అనగా నువ్వు ప్రార్థన చేసే నీ గృహమే. అది ఆశీర్వాదకరముగా అది ఆత్మీయంగా ఉండాలని, ఆత్మ సంబంధమైనటువంటి దీవులతో నువ్వు నింపబడాలని దేవుడు దాన్ని ప్రతిష్ఠించాడు. యెరూషలేముని ప్రతిష్ఠించాడు కాబట్టే ప్రపంచపు కన్నులన్నీ కూడా యెరూషలేము మీద పడ్డాయి. ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్న జెరూసలేమును చూడాలని ఆశతో అందరూ వెళుతూ ఉన్నారు. ఆ విషయాన్ని యోహాను సువార్త 10:22 సువార్తికుడైన 4వ సువార్తికుడైన యోహాను వారు దా రాస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో మనం చదువుతాం, ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచూ ఉండెను. ప్రతి సంవత్సరము శృంగార దేవాలయం కట్టబడినటువంటి సొలొమోను చేత నిర్మించబడినటువంటి ఆ పండుగ యొక్క ప్రతిష్ట ఆరాధన, ఆ యాజకులే దేవుని మహిమకు నిలవలేనటువంటి ఆ ఘటన ఆ యెరూషలేములో ప్రతి సంవత్సరం వైభవేతంగా జరుగుతూ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ అట్ ద జెరూసలేం దట్ ఈస్ ద ఫీస్ట్ ఆఫ్ ద అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ప్రే దేవుని బిడలారా, నిజముగా నీ జీవితము అనే యెరూషలేములో ఎప్పుడైతే ఆశీర్వాదకరమైనటువంటి పండుగను నువ్వు చేసుకుంటా దేవుని యొక్క సన్నిధిలో ఉంటావో అప్పుడు ఆశీర్వాదాలు దక్కుతాయి. అంతేకాదు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యెరూషలేములోనే అద్భుతాలు చేశాడు. యెరూషలేములో ఒక స్థలం ఉంది, అది గొర్రెల ద్వారం. అక్కడ హెబ్రీ భాషలో బెతిస్తా అనబడిన కోనేరులో ఉన్నప్పుడు ఆ కోనేరులో 38 సంవత్సరాల పక్షవాయు రోగిని, ఆ యొక్క 5 మంటపాల దగ్గర కూర్చున్న రోగిని యేసు ప్రభు వారు వెళ్ళి ఆ యెరూషలేములో ఆ బెతిస్తా కోనేరు దగ్గర వారిని స్వస్థపరిచారు. ఈ విషయం యోహాను సువార్త 5:2 మనం చూస్తాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతిస్తా అనబడిన యొక్క కోనేరు కలదు, దానికి 5 మంటపాలు ఉన్నాయని చెప్పాడు. ఈ 5 మంటపాలు యేసు ప్రభు వారు యెరూషలేము లో సువార్త పరిచర్య చేయడానికి ఆయన ఆ పరిచర్య అయిన తర్వాత పంచ గాయాలకు గుర్తుగా ఉన్నాయి. ఈ 5 మంటపాలు 5 గాయాలకి సూచనగా ఉన్నాయి. యేసు ప్రభు వారు యెరూషలేములో సువార్త బోధించిన తర్వాత ఆయన ఆ యొక్క కొండ మీదకి ఎక్కెళ్ళాం. ఆ కాపాలమనబడిన కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడ ఆయన పంచేంద్రముల నుండి రక్తం స్రవించింది. ఆయన 5 గాయాలు ఆయన చేయబడింది. ఈ మంటపానికి ఏ విధంగా వీళ్ళు 5 ద్వారాలు 5 మంటపాలు పెట్టారో ఆ విధంగా యేసు రక్తమునకు, యేసు ప్రభు యొక్క శరీరమునకు 5 గాయములు చేయబడ్డాయి. ఆ యొక్క 5 గాయాలు యెరూషలేము వాసాన్ని గుర్తు చేయడానికి, బెత్లెహేము పురవాసాన్ని తెలియజేయడానికి, ఈసస్ నజరేనర్ రెక్స్ ఇదారం అనే హింగమైన భాషను 4 అక్షరాలతో హెబ్రీ భాషలో నజరేనర్ యేసు యూదులకు రాజని రాయడానికి, ఆ యొక్క యూదులు అవమానపరచడానికి, రోమీలు అవమానపరచడానికి ఉపయోగపడినటువంటి ఒక కార్యం. అయినప్పటికీ కూడా యేసు యెరూషలేము ప్రజలందరినీ చూశాడు. చూసి ఆయన అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడువుడి అనే విషయాన్ని దా ఆయన ప్రబోధించాడు. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. రాజైన హేరోదు దినాల్లో మనం చూసినప్పుడు ఆ హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశవాడైనా తెలుసుకొని హేరోదు నద్దుకు ఆయనను పంపినప్పుడు హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు కూడా యెరూషలేముని ప్రేమించాడు, యెరూషలేములోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవిక వాక్య నివృత్తి తెలియజేస్తుంది ఏంటంటే, యెరూషలేమును ప్రేమించేవాడు వర్ధిల్లుతాడు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవాళ్ళు దీవెనకరగా ఉంటారు అని బైబుల్ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈరోజు యెరూషలేము అనగా అద్భుతాలకు నాంది, యెరూషలేము అనగా దేవుని యొక్క మహిమను సూచించే స్థలము, యెరూషలేము అనగా శారీరకంగా నువ్వు ఉండే నివాస యోగ్యమైనటువంటి ప్రార్థన గది అనేది దైవికంగా చెప్పబడుతుంది. యెరూషలేము అనగా క్రైస్తవులందరికీ కూడా తల్లి లాంటి ఒక ఔన్నత్యత కలిగినటువంటి ప్రదేశం అని కూడా బైబుల్దా తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని మలాకి అనే భక్తుడు పాత నిబంధనలో చెప్తూ ఉంటాడు. మలాకి గ్రంథం 3:4 మనం చదువుతాం. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, పూర్వము సంవత్సరములో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండెను. చాలామంది నైవేద్యాలు అర్పించేవారు, నైవేద్యములు దహన బలులు అర్పించి మంచి గుండములాగా అగ్నిగుండమును పెట్టి అగ్నిగుండములో హోమము చేసి ఆ హోమాలన్నిటిని కూడా అర్పించి
దానిలో దేవునికి ఇంపైనటువంటి సువాసనగా కొవ్వును ప్రేగులు దేవునికి ఇష్టముగా యాగముగా చేసేవాళ్ళు. అయితే ఆ సమయములో యెరూషలేము వారు చేసినటువంటి నివాసులు చేసిన నైవేద్యాన్నే యెహోవాకు ఇంపుగా ఉన్నాయి. నిజమే యెరూషలేము వారు త్యాగపూరితమైన వారు. నాలుగవదిగా త్యాగపూరితులు యెరూషలేము వారు ఏంటంటే దేవుని యొక్క మహిమను గురించే ప్రాకులాడేవాళ్ళు. ఇక వాళ్ళకి ఏ విషయాల మీద వాళ్ళకి మక్కువ లేదు, ఏ విషయాల మీద ఆలోచన చేసేవారు కాదు. రాజకీయ పరంగా ఆ దినాల్లో కూడా అణిచివేత అనేది యెరూషలేములో జరుగుతూ వచ్చేది. మతస్పాతికపది మీద జనాలను ఊచకోత చేసే పరిస్థితులు కూడా ఏర్పడాయి. కానీ యెరూషలేము వారు వాటిని ఏటిని ఖాతరు చేసేవాళ్ళు కాదు. దైవికమైనటువంటి దేవుని మహిమనే పుడికి పుచ్చుకునేవాళ్ళు. ఆత్మ సంబంధమైనటువంటి ప్రబోధాలకు, ఆత్మ సంబంధమైన దైవిక జ్ఞానానికి, దేవుని మహిమ నిలిచేటువంటి ప్రదేశాలకే వారు ఎక్కువగా సమయాన్ని కేటాయించేవారు. కాబట్టి అలా కేటాయించుటను బట్టి యెరూషలేమును దేవుడు ప్రేమించాడు. అనేక పర్యాయములు ఆయా చుట్టుపక్కల దుష్టత్వము ప్రబులుతూ ఉండేది. అనేక పర్యాయాలు యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో నరహత్యలు ప్రబులుతూ ఉండేవి. ఆయా ప్రదేశాల్లో సియోను కట్టడాల పక్కనే అనేక చోట్ల నరహత్య అనేది కూడా జరుగుతూ వచ్చేది. ఒకరినొకరు చంపుకోవటం, భయంకరమైన పాపాలు జరుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ సరిచేసి వాళ్ళందరి యొక్క పాపములన్నింటిని కూడా మన్నించమని అదునే యెషువా మెస్సీకి ప్రార్థన చేసి యెరూషలేము వారందరూ కూడా వారిని కట్టేవారు. యెరూషలేము అనగా ఆరో అనుభవం ఏంటంటే కట్టే మనసు కలిగిన వారు. వారి ఎడల మాదిరి కలిగి వారి కొరికి ప్రార్థన చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని కట్టే అనుభవాన్ని వారు సంపాదించారు. అందుకనే మీకా అనే ప్రవక్త, చిన్న ప్రవక్త వారు ఈ మీకా గ్రంథము 3:10 చెప్తాడు, నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వం జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు అనే విషయాన్ని ప్రవక్త మీకా చెప్పినప్పుడు వాటికి భిన్నంగా నడుచుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే జెరూసలేము వారు. ద బౌల్డ్ అపాన్ జియోన్ విత్ బ్లడ్ అండ్ జెరూసలేం విత్ ఈక్వాలిటీ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవంలో ఈక్వాలిటీ అనేది తగ్గింది, ఈక్వాలిటీ అనేది దూరమైపోయింది. కానీ యెరూషలేము వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఈక్వాలిటీ అనేది ఉండదు, యూనిటీ అనేది ఉంటుంది. వారు ఎప్పుడు కూడా అమోనీయులు, హిత్తులు, ఎబోసీలు ఘోరమైన అకృత్యాలు చేసినప్పటికీ కూడా యెరూషలేము వారు ప్రేమించే తత్వం ఉండేది. వారు హక్కును చేర్చుకునేవారు, రెట్టెలు పంచేవాళ్ళు, చేపలు పంచేవాళ్ళు, యెషువా మెస్సీయా నామములో మంచి ఆహారము దాయిచ్చి దేవుని ప్రేమను చాటేవాళ్ళు యెరూషలేము వాళ్ళు. ఏడవదిగా ప్రేమను చాటే గుణం కలిగిన వారు యెరూషలేము వారు. ఆ యెరూషలేము పట్టణానికి ఇన్ని సుగుణాలు ఉన్నాయి. ఈ సుగుణాలను మనం వింటూ ఉన్నాం, ఇంకా చాలా సుగుణాలు ఉన్నాయి. అదే ఏవేలనే ప్రవక్త చెప్తాడు, ఇలాగూ నేను ఇంతకుముందు ప్రతీకారం చేయని ప్రాణదోషమునకే ప్రతీకారం చేయుదురా అని అన్నప్పుడు యెరూషలేము వారు ప్రతీకారం చేసేవాళ్ళు కాదు, కానీ ప్రతిఫలం ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు, ప్రతిఫలాన్ని అందించేవాళ్ళుగా ఉన్నారు యెరూషలేము వారు. అందుకనే యెరూషలేములో నుండి సియోను పర్వతం మీద నివసిస్తున్న వారికి దేవుని మహిమ దిగింది అని ఏవేల గ్రంథం 3:17 కూడా చెప్పబడింది. ఈరోజు ఈ వాక్యము యెరూషలేమును గురించి అవుట్లైన్స్ మాత్రమే మనం విన్నాం. మరి తదుపరి ఇంకో సందేశంలో కూడా కొన్ని విషయాలు కూడా మరి తెలుసుకోవడానికి ప్రభువారు అట్టి కృపను మీకు దయచేయాలని మనసావాచా కోరుకుంటా ఉన్నాను. యిర్మీయా అనే ప్రవక్త చెప్తా ఉన్నాడు, యిర్మీయా గ్రంథమును మనం చూసినప్పుడు, మరియు రాజదేహ సంరక్షకులు అధిపతులతో కూడా నుండి కల్దీయులు సేనా బంధువులు అందరూ యెరూషలేము చుట్టూ ప్రాకారములన్నిటినీ పడగొచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క మహిమను గురించి వాళ్ళు ప్రశ్నటిస్తూ దైవికమైన ప్రేమలో సాగిపోయారు. ఎన్నో సమస్యలు లేకెత్తినప్పటికీ కూడా యెరూషలేములో వారు దేవుని నామమున మెస్సీయకు ప్రార్థన చేశారు. అంతేకాదు బెన్యామీను దేశంలో వారి యొద్ద భాగముగా తీసుకుంటే యెరూషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయినప్పుడు అతడు బెన్యామీను గుమ్మమున వద్దకు రాగా, ఆ బెన్యామీను గుమ్మములో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలుల పిల్లలైనటువంటి యెరూషలేము వారి కోసం దేవుడు వారిని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు దైవిక వాక్య నిబంధన యెరూషలేమును గురించిన దైవ సందేశాన్ని మనము ఆధ్యాత్మికంగా వింటూ ఉన్నాం. అట్టి విధమైనటువంటి వాక్య నివృత్తిని, ఆత్మీయతను ప్రతి వారి కుటుంబాలలో ప్రబలవారు మెండుగా అనుగ్రహించాలని, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనతో నింపబడే ఒక యెరూషలేము అనుభవంలో యెరూషలేము అందరికీ తల్లి కాబట్టి ఆత్మీయతతో కూడిన దైవభక్తిని చేయాలని ప్రభులవారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆ అంతేకాదు, యెరూషలేములో ఉన్న జనాన్ని దేవుడు అధిపతులుగా కూడా నియమించాడు. నెహెమ్యా గ్రంథం 7:3 మనం చదివినప్పుడు, అప్పుడు నేను బాగుగా పొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయక ఉన్నప్పుడు
మరియు జనులు దగ్గర నిలబడి ఉండగా తలుపు వేసి అడ్డగిడిలను వాటికి చేయవలెనని ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెనని చెప్పితిని యెరూషలేము వారికి కాపల ఎవరయ్యా అంటే అడ్డంగిలు గాని తలుపులు గాని ఆర్టిఫిషియల్ కాదు గాని ఆ సంహారపు దూత దాటిపోవడానికి ఎరుపు నూలు పోగును యెరూషలేము వారికి కాపలగా ఉండేది. వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తము అక్కడ యెరూషలేము వారికి కాపుదలగా ఉండేది. కాబట్టి అట్టి విధమైనటువంటి ఆశీర్వాదాలు అట్టి విధమైనటువంటి దీవెన దేవుడు యెరూషలేము వారికి అనుగ్రహించున్నాడు. యజ్రా అనే ప్రవక్త చెప్తాడు, యజ్రా దైవికంగా దేవునితో మాట్లాడుతున్నప్పుడు యెరూషలేము అనేటువంటి గుడారములో ఆ యొక్క ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి యూదులందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా ఆ యూదుల సాంప్రదాయ ప్రకారం యెరూషలేములో పడిపోతున్నటువంటి ఆ ఏడుపుల గోడ దగ్గర నిలబడి ఆయన ఇలాగా చెప్తా ఉన్నాడు ఆ రాజును గురించి. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనములో రాజు ఏలుబడి అంతు 7వ సంవత్సరము 5వ మాసమున యెజ్రా యెరూషలేమునకు వచ్చెను. ఆ 5వ మాసమున యెజ్రా యెరూషలేమునకు వచ్చి పరమ పవిత్రుడు పునీతుడు సృష్టికర్త అయినటువంటి దేవుని సమక్షములో ప్రార్థించడం ప్రారంభించాడు. అయ్యో మరి తన ప్రజల పాపాలకే విలపించే నెహెమియాలా యెజ్రా కూడా ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము వారిని దేవుడు దీవించాడు. వారి పక్షంగా నిలబడినటువంటి అమోనీయులు హిత్తీయులు కూడా పారిపోయారు. యెరూషలేము వారి యొక్క మహిమను ఆయన పుణికిపుచ్చి ప్రజలందరికీ కూడా తెలియజేసినటువంటి ప్రవక్తగా మన బైబుల్లో నేటి వరకు యెజ్రా వారు నిలిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వారి గురించి మనం వింటాం, వారి గురించి యెరూషలేములో ఉన్న ఆ యొక్క ప్రవక్తల గురించి మనం చదువుకోవటం మనం చేసుకున్న ఒక గొప్ప పుణ్యం. అది దైవికమైనటువంటి విధానానికి నంది ప్రదాతం, ఆత్మీయతకు తర్కాణమని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. అంతేకాదు దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం మనం చూసినప్పుడు ఆసా అనే ప్రవక్త ఏలుబడిలో ఉన్నప్పుడు 15వ సంవత్సరమునకు 3వ నెలలో ఆ యెరూషలేముతో కూడా ఆయన సంబరము చేసేవాడు. ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తా ఆ యొక్క ఆశా దేవుని యొక్క మహిమను యెరూషలేము వాసులయ్యేలా కనపరిచేవాడు. దైవికమైనటువంటి కృపను పొందేటువంటి ఆశీర్వాదాలు మానవాళికి ఇచ్చాడు. అందుకనే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనక నిత్యము యెరూషలేములో నివాసము చేయుదును అని చెప్తూ ఉన్నాడు. వెళ్ళవేళలా ఎప్పుడు కూడా నేను యెరూషలేములోనే నివాసం చేస్తా, యెరూషలేము అనుభవంలోనే ఉంటా, యెరూషలేము అనగా నా రొట్టెల ఇల్లు, యెరూషలేము అనగా అద్భుతాలకు నాంది ప్రదేశము అనే విషయాన్ని ఆ దినవృత్తాంతాల గ్రంథములో ప్రవక్తల వారుగా తెలియచేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అట్టి విధమైనటువంటి ప్రార్థనా నివృత్తి నేటి క్రైస్తవ బిడలకును సంఘ విశ్వాసులకు కూడా రావాలని బైబిల్గా తెలియచేస్తూ ఉంది. అతి విధమైనటువంటి ఆశీర్వాదాలతో కూడిన దైవభక్తిని మనం చేసే వ్యక్తులుగా ఉండాలని వాక్యముదా సెలవిస్తూ ఉంది. ఈరోజు మరి సమయాలు వారు చెప్తా ఉన్నాడు. సమయాలు గ్రంథములో మనం చదువుతూ ఉంటాం. దైవిక వాక్య విధానములో మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి సమయాలు అంటాడు. సమయాలు గ్రంథం 2వ సమయాలు గ్రంథములో 20వ అధ్యాయం 22వ వచనము తాను యోవాబు పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడగు షేబా యొక్క తలను ఛేదించి యావాబు దగ్గర దానిని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారమునకు వారు పోయిరి. యావాబు యెరూషలేమునకు రాజునద్దకు తిరిగి వచ్చెను. మరలా ఏది లేనప్పుడు అతడు యెరూషలేములో దిక్కుగా కోరుకున్నాడు. నువ్వు గూడు విడిసి తిరిగే పక్షిలాగా ఎటు ఎటైనా తిరిగి రావచ్చు, కానీ మరలా నీవు నీ ఇల్లు అయినటువంటి రొట్టెలు ఇల్లు అయినా యెరూషలేమును నువ్వు దగ్గరికి రావాల్సిందే. యెరూషలేమును నువ్వు విడబెట్టడానికి వీలు లేదు. యెరూషలేము అనుభవాన్ని నువ్వు వదలడానికి వీలు లేదు. చాలామంది ఆయాకమైనటువంటి విచారాల చేత అటు ఇటు తిరుగుతారు, కానీ మనసు శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో వారు జీవిస్తారు. తిరిగి మరలా వారి గృహాలకి వెళ్ళి పశ్చాత్తాపడాల్సిందే, యెరూషలేము అనుభవంలో ఉండవలసిందే. ఇది వాస్తవమని ఈ రాజు నిరూపించాడు. ఇది వాస్తవమని బైబిల్లో ఆ రాజు తెలియజేశాడు. యెహోషువ హాయికి పట్టుకున్నప్పుడు సంగతి, అతడు యెరికోలో రాజుగా నిర్మూలన చేసినప్పుడు, హాయిని తన రాజు నిర్మూలన చేసినప్పుడు ఆ సంగతి గిబియోను నివాసులు ఇశ్రాయేలును సంధి చేసుకుని వారితో కలుసుకొని సంగతి యెరూషలేము రాజైన అదోనీసెదకు తెలిసినప్పుడు, అదోనీసెదకు వినినప్పుడు అతడు అతని జనులను మిగులా భయపడిరి.
చూడండి, అదోసేద నాకు వినినప్పుడు ఆ రాజు యెరూషలేము రాజైన అదోనేసకు భయపడ్డారు. ఎందుకంటే యెరూషలేములో ఉండే రాజులు చాలా పౌరుషత్వం కలిగిన వాళ్ళు, పౌరవమైనటువంటి ఒక పౌరుషం కలిగిన వారు, దేవుని యొక్క మహిమతో నింపబడే వాళ్ళు. ఈ విషయాన్ని యెహోషువా చెప్తా ఉన్నాడు. యెహోషువా కాలంలో యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులు, యూదా వంశస్థులు, వీళ్ళందరి గురించి కూడా తెలియచేస్తూ దైవ వాక్యాన్ని, ప్రబోధాన్ని ప్రచురింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేము అనుభవంలోకి మనం రావాలని కీర్తనకారుడైన దావీదు 128వ కీర్తనలో కూడా ఆయన చెప్పి ఉన్నాడు. యెరూషలేమునకు నువ్వు క్షేమం కలుగుట చూసేదవు, నీ పిల్లల పిల్లలను నువ్వు చూసేదవు, ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండును కాక అనే విషయాన్ని 128వ సంకీర్తనలో ఆయన ఆఖరి వచనాల్లో తెలియచేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా 7 పాయింట్లు మీరు చూస్తాం. ప్రేమ కలిగిన వారని, వారు యెరూషలేము వాసులు అనగా ఆతిథ్యం ఇచ్చేవారని, యెరూషలేము వాసులు అనగా ఆత్మీయ అనుభవం కలిగిన వారని, యెరూషలేము వాసులు అనగా లోకమును జయించిన వారు, దేవుని యొక్క మహిమను ఔన్నత్యత కలిగినటువంటి వ్యక్తులు అనే విషయాన్ని మనం గ్రహించి ఉన్నాం. ఇతి వాక్య నివృత్తిను ప్రబల వారు మీకు దీవెనకరముగా మార్చి అప్పద్రాక్షసులిచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మెండుగా అనుగ్రహించునుగాక. సర్వేశ్వరుడు మీతో వచ్చునుగాక. ఆమేన్.